డాక్టర్ స్టాన్. ప్రస్తుతం మనం డాక్టర్ అజయ్ గారితో ఉన్నాం. ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, ఆర్థరైటిస్ వల్ల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దానికి గల కారణాలు ఏంటి, నివారణ మార్గాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ప్రధానంగా ఆర్థరైటిస్ అంటే ఏంటి, దానిలో ఏ విధమైన రకాలు ఉంటాయి ఏంటి? బేసికల్గా ఇప్పుడు ఆర్థరైటిస్ని డిఫైన్ చేయాలంటే మనకి జాయింట్ పెయిన్ అని చెప్పుకోవచ్చు అండి. బాడీలోని డిఫరెంట్ ఏరియాస్లో పెయిన్ వస్తుంటుంది. విల్ గో లేటర్ ఇన్ టు దట్, ఎందుకంటే అదంతా వచ్చేది కూడా మీకు ఒక స్కెలిటల్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్. కాకపోతే ఇప్పుడు బేసికల్గా మనకి జాయింట్ పెయిన్స్ ఇప్పుడు వేళ్ళ మధ్యలోని లేకపోతే కీళ్ళ మధ్యలోని ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ కార్టిలేజ్ జరిగి బోన్ బోన్ రాపిడ్ రావడం వల్ల లేకపోతే ఆసిఫై అవ్వడం వల్ల మీకు వచ్చే ఆ పెయిన్ని ఆర్థరైటిస్ కింద డిఫైన్ చేస్తారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్. ఇందులో మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, మోస్ట్ కామన్ ఇస్ ఆస్టియో ఆర్థరైటిస్. తర్వాత మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఏదంటే బాడీలో ఇమ్యూనిటీ సిస్టమే మీకు అగెన్స్ట్కి యాక్ట్ చేస్తుంది. లేకపోతే లూపస్ ఉంది, వెరిన్ ద హోల్ కాల్షియం మెటబాలిజం మొత్తం బాడీలో ఆసిఫికేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా అవుతుంటుంది, దానివల్ల కూడా మీకు బోన్ ప్రాబ్లం రావచ్చు. దెర్ ఇస్ ఆల్సో గౌట్, వెరిన్ ద బ్లడ్లో మీకు యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువైపోయి యాసిడ్ అక్కడ మీకు తినేస్తుంటుంది. సో ఇదేమైనా కానీ బేసికల్గా మీకు ఒక స్కెలిటల్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్, బేసికల్గా కాల్షియం మెటబాలిజం ఏదైతే ఉందో అది ఇంబ్యాలెన్స్ రావడం వల్ల మీకు ఆర్థరైటిస్ అనేది వస్తుంటుంది. అంటే ఆర్థరైటిస్లో రకరకాల ఆర్థరైటిస్, ఇందాక చెప్పారు మీరు ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్, ప్రధానంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంటాయి? యూజువల్గా ఓల్డ్ ఏజ్లో కనిపిస్తుంది అండి ఆస్టియో ఆర్థరైటిస్ జనరల్గా. రుమటాయిడ్ అనేది డిపెండ్స్ ఆన్ ద పర్సనాలిటీ, ఏదన్నా మీకు డిసీజెస్ రావడం వల్ల రావచ్చు. ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్, ఏజ్ వాళ్ళకైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఎ ట్రెండ్ మనకి ఇంతకుముందు చూసుకుంటే యూజువల్లీ 60+ 70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యేది, ఎందుకంటే బాడీ మీకు రికవరీ మెకానిజం, హీలింగ్ మెకానిజం కొంచెం తక్కువ అవుతుంది ఏజ్ అయ్యే కొద్దీ. కాకపోతే ఇవాళ రేపు మనం చూస్తున్న డిఫరెంట్ ట్రెండ్ ఏంటంటే ఈవెన్ 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది చాలామందికి. దేర్ ఆర్ వేరియస్ కాజెస్ ఫర్ దాట్. బేసికల్గా మన లైఫ్ స్టైల్ అండ్ దెన్ మన డైట్ అండ్ మన చాయిసెస్. సో మీకు బేసికల్గా ఈ స్కెలిటల్ సిస్టమ్ని కంట్రోల్ చేసేది మనం తినే ఆహారం, కరెక్ట్ ఫుడ్ తింటే అది బాగుంటుంది. రెండోది బాడీలో మెటబాలిజం ఏదైతే ఉందో అది కరెక్ట్గా నడుస్తూ ఉండాలి. అండ్ దెన్ దెర్ ఈస్ లైక్ ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఈస్ బిల్ట్ టు వర్క్ ఎ లాట్ డైలీ, అట్లీస్ట్ వీ కెన్ వాక్ అట్లీస్ట్ 5 to 10 miles ఇన్ ఎ డే. అలా చేసినా సరే బాడీ ఫంక్షన్ అవుతూ ఉండాలి. కానీ ఇవాళ రేపు ఏంటి, మీకు వర్క్ ఎక్కువ లేకపోవడం వల్ల, మజిల్ మూమెంట్ ఎక్కువ లేకపోవడం వల్ల బోన్ మీద స్ట్రెయిన్ పడి, మీరు ఆ వాకింగ్ వల్ల కూడా మీకు బోన్ డ్యామేజ్ వస్తుంది. అండ్ దెన్ మీరు చాలా మందిలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రోటీన్ షేక్స్ ఇవి తీసుకునే వాళ్ళకి కూడా అందులో స్టెరాయిడ్స్ ఉంటాయి. సో దట్ స్టెరాయిడ్ స్టిమ్యులేట్ ఎక్సెసివ్ మజిల్ గ్రోత్, దానివల్ల కూడా బోన్ అరిగిపోతూ ఉంటుంది మీకు. మొదటగా గుర్తించాల్సిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? పెయిన్ ఓకే, పెయిన్తో పాటు ఇంకేమైనా లక్షణాలు ఉంటాయి? పెయిన్ మేజర్ ఇండికేటర్ అండి. ఏదైనా కానీ మీకు ఇప్పుడు థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ ఫ్రాక్చర్ అనుకోండి. ఇప్పుడు ఎముక ఇరిగిందంటే నొప్పి వస్తుంది కదా, మీకు మామూలు దెబ్బకిను ఎముక ఇరిగిన దానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇమాజిన్ దట్ కైండ్ ఆఫ్ కన్సిస్టెంట్ అండ్ పెయిన్ విచ్ కీప్స్ ఆన్ కమింగ్ టు యూ బికాస్ ఇట్స్ బోన్ డిస్ఫంక్షన్, దీనికి ఆ పెయిన్ ఇండికేటర్ ఉంటుంది. దీంతో పాటు ఒకవేళ కొంతమంది పేషెంట్స్ సరేలే పెయిన్ వస్తుందని చెప్పి అలాగే ఉంటారు, దీంతో పాటు కాన్సిక్వెన్సెస్ ఇంకా వేరే డిసీజ్ వచ్చే అవకాశం ఉందా? దీంతో మీకు వేరే డిసీజెస్ వచ్చే ఛాన్స్ కాదండి. బేసికల్గా ఇది ఒక డిసీజ్ కాదు, దీనిలో బ్యాక్ అండ్ వేరే ఏదో ప్రాబ్లం ఉంది. మీకు పెయిన్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ హీలింగ్ హ్యాపెనింగ్ అట్ దిస్ ప్లేస్ ఆర్ అ ప్రాబ్లం అట్ దట్ ప్లేస్. ఓకే, ఇప్పుడు మీకు దెబ్బ తగిలితే ఎలా నొప్పి వస్తుంది, దాని దగ్గర ఏంటి మనం కొంచెం ఇది పెడితే బాడీ జనరల్గా వెళ్ళి అక్కడ హీలింగ్ చేసుకుంటుంది. ఇది కూడా పెయిన్ అంతే, పెయిన్ అనేది మీకు అక్కడ ప్రాబ్లం కాదు, మీకు అక్కడ ప్రాబ్లము ఆ కాల్షియం మెటబాలిజంలో ఉంది. సో మీరు ఆ బ్లడ్ని ప్యూరిఫై చేసుకోవాలి,
కాల్షియం మెటబాలిజం ఏదైతే ఉందో ఇప్పుడు వాత పిత్త కఫాలను బ్యాలెన్స్ చేసుకొని ఆ కాల్షియం మెటబాలిజంని మీరు రెక్టిఫై చేసుకోవాలి. సో అండ్ ఆల్సో ద అసిడిటీ లెవెల్ ఇన్ ద బాడీ, ఎందుకంటే మీకు బ్లడ్లో అసిడిటీ లెవెల్ ఎక్కువైనప్పుడు ఇట్ విల్ సార్ట్ ఆఫ్ ఈట్ అవే అట్ ద కార్టిలేజ్ అండ్ ద బోన్స్. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం మీకు. సో దాన్ని సరి చేసుకోవడానికి దాని ఇండికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎవరైతే ఓవర్గా అసిడిక్ పీపుల్ ఉన్నారో, లేకపోతే కాల్షియం మెటబాలిజం కరెక్ట్గా లేదు, లేదు కొంతమందికి యూట్రస్ డిసార్డర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈస్ట్రోజన్ అండ్ అదర్ యూట్రస్ హార్మోన్స్ దే ఆల్సో యాక్ట్ ఆన్ ద స్కెలిటల్ సిస్టమ్. ఇలాంటి ఇండికేషన్స్ అన్నీ చూసుకోవాలి. వాళ్ళకి మీకు ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఏదైనా ఉంటుంది. దీంతో మళ్ళీ మీకు వేరే ప్రాబ్లమ్స్ అంటూ, అంటే ఒక చోట నొప్పి ఉన్నప్పుడు వేరే చోట పెయిన్స్ రావడం మొదలు పెడతాయి. ఇట్స్ అన్ యాక్షన్ రియాక్షన్ కైండ్ ఆఫ్ చైన్ రియాక్షన్. చెప్పినట్టు వృద్ధుల్లో ఎక్కువగా చూస్తాం ఈ వ్యాధి అని చెప్తున్నారు. ఆ వృద్ధులకు సంబంధించి రకరకాల వ్యాధులతో బాధపడుతుంటారు. కొంతమందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, లంగ్స్ డిసీజ్ కి సంబంధించి కిడ్నీ రోగాలు, ఇలాంటి రకరకాల వ్యాధులతో బాధపడుతుంటారు. సో అలాంటి వారు ఏ విధంగా ఉండాలి, మొదట్లో ఎలా గుర్తించాలి దీనికి సంబంధించి? అంటే వేరే మెడిసిన్స్ కి దీనికి పెద్ద మీకు ఇంటరాక్షన్ ఉండదండి. ఓకే. ఇట్స్ బేసికల్లీ మీకు ఆ బ్లడ్లో కాల్షియం మెటబాలిజం ఎలాగుందో దాన్ని బేస్ చేసుకొని వస్తుంది. కాకపోతే మీకు ఏంటంటే దెర్ ఆర్ సమ్ డిసీజెస్ విచ్ ఆల్సో, ఇప్పుడు లూపిస్ అనుకున్నాం, మీకు ఒక కాల్షియం మెటబాలిజం ఏదో డిస్ఫంక్షన్ ఉంది, మొత్తం త్రూ అవుట్ ద బాడీ ఉంటుంది మీకు అది, లేకపోతే ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, దానివల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంటుంది. కానీ మీకు ఆ బీపీలు, ఇప్పుడున్న జనరల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఇలాంటి వాటితోటి మీకు దీనికి పెద్ద లింక్ ఏమి ఉండదు. సమ్టైమ్స్ మేబీ ఆ మెడికేషన్ ఏదైతే తీసుకుంటున్నారో అది మీ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ని అడిగితే చెప్తారు, విల్ ఇట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఆర్థరైటిస్ అని. మీరు ఇందాక అనేక లక్షణాలు పెయిన్స్ ఎక్కువగా వస్తాయని చెప్తున్నారు, దాంట్లో సయాటికాలో పెయిన్స్ ఉంటాయి, అదేవిధంగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి L4 L5 ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా సేమ్ మోకాళ్ళలో నొప్పులు, కాళ్ళ దగ్గర నొప్పులు, అరికాళ్ళ దగ్గర కొంత పెయిన్గా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు కూడా ఆర్థరైటిస్ లో చూస్తాం. సో వాటిని వీటిని ఎలా గుర్తించాలి ఏంటి? బేసికల్గా ఇంతకు చెప్పినట్టు మీకు ఇట్స్ ఆల్ అ డిసార్డర్ ఇన్ ద స్కెలిటల్ సిస్టమ్ అండి. మీరు ఎక్కడైనా కానీ పెయిన్ తీసుకోండి, మీకు స్పాండిలైటిస్ తీసుకోండి, లేకపోతే సయాటికా తీసుకోండి, ఈ రెండు కేసెస్లో ఏమవుతుంది, మీకు అక్కడ బోన్ వీకెన్ అవ్వడం వల్ల, లేకపోతే అక్కడ ఎక్సెసివ్ గ్యాస్ రావడం వల్ల ఆ డిస్క్ నర్వ్ని ప్రెస్ చేస్తుంది. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ స్టెమ్స్. ఇట్ ఈస్ అగైన్ బేస్డ్ ఆన్ యువర్ స్కెలిటల్ సిస్టమ్. సో దానికి ఆర్థరైటిస్ కూడా మీకు మూలం ఒకటే, దో ఇట్ యాక్ట్స్ ఇన్ ఎ డిఫరెంట్ ఏరియా అండ్ ఇట్స్ గివెన్ ఎ డిఫరెంట్ నేమ్. బేసికల్గా మీకు స్కెలిటల్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటే అది రాదు. అది మీరు ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ రావు. సో మీకు అక్కడ ఎఫెక్ట్ ఎక్కడ చూపించినా సరే మీకు ఆ మూల కారణాన్ని మీరు అడ్రస్ చేసి హీలింగ్ ఇవ్వాలండి. అంటే వ్యాధి లక్షణాలు గుర్తించిన తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? బేసికల్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూఆర్ డూయింగ్, వాకింగ్లు అలాంటి వాటికన్నా జాయింట్ మీద స్ట్రెయిన్ పడకుండా మజిల్ బిల్డ్ అయ్యే ఎక్సర్సైజ్ చేయాలండి. అంటే సంథింగ్ లైక్ స్విమ్మింగ్, యోగాలో కూడా మరీ జాయింట్ని రెంచ్ చేసే పోజెస్ కాకుండా ఈజీగా ఫ్లో అయ్యేవి, లేకపోతే సైక్లింగ్, లేకపోతే మంచి మీద పడుకొని ఇట్లా, అంటే కోర్ ఎక్సర్సైజెస్ అంటారు, బ్యాక్ లోవర్ బ్యాక్ను లెగ్ బిల్డ్ చేసే ఎక్సర్సైజెస్ వితౌట్ స్ట్రెయినింగ్ ద జాయింట్స్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయమన్నారని రన్నింగ్ జాగింగ్ చేసి లేకపోతే జిమ్కి వెళ్ళినప్పుడు ఇంకాస్త స్ట్రెయిన్ అవుతుంది, విచ్ ద బాడీ ఈజ్ నాట్ రెడీ టు టేక్ అప్. రెండవది డయట్ అండి. మెయిన్గా మనకి ఈ సొలనేషియస్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు వాత తత్వాన్ని పెంపొందించుతాయి. అంటే సోలనేషియస్ క్రాప్స్ అంటే మనకి వంకాయ, టమాటో, క్యాప్సికమ్, మిర్చి, ఈ ఆర్థరైటిస్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఇవి అవాయిడ్ చేస్తే మంచిది. అనదర్ బిగ్ ఫ్యాక్టర్ ఈజ్ వీట్. వీట్ కూడా మీకు గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది చాలామందికి, చాలామందికి రియలైజ్ కూడా అవ్వరు, కానీ ఆ గ్లూటెన్ అనేది అరగదు. సో ఇట్ పుషస్ లార్జ్ మాలిక్యూల్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ దే ఇన్ టర్న్ టర్న్ ద బ్లడ్ అసిడిక్ అండ్ ఇట్ విల్ ఇన్ టర్న్ యాక్ట్ ఆన్ ద జాయింట్స్ అన్నమాట.
సో గ్లూటెన్ ఒకటి అవాయిడ్ చేయాలి. ఇంకొకటి మీకు చికెన్, ఎగ్స్ అంటే నాటుకోడి గుడ్లు కాదు, బయట పౌల్ట్రీ ఇవి బ్రాయిలర్వి, ఎందుకంటే ఇవి కూడా వాటి స్వతహాగా ఎక్సెసివ్గా ఎస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి. అండ్ మీరు వాటి స్కెల్టల్ సిస్టమ్ కూడా చూస్తే ఇట్స్ వెరీ సటిల్, లైక్ అవి గట్టిగా పరిగెడితే వాటి కాలు ఇరిగిపోతుంది, బికాస్ దేర్ బాడీ ఈజ్ నాట్ బిల్ట్ లైక్ దట్. ద సేమ్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ మన బాడీలో కూడా వచ్చినప్పుడు మనకి అదే ఇట్ విల్ బీ అ వీకెనింగ్ ఆఫ్ బోన్స్, ఇవన్నీ కూడా వస్తుంది. ఇంకోటి చెప్పాను కదండి, ఆ ప్రోటీన్ షేక్స్, ఎక్కువ హార్మోన్స్ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది. అంటే రకరకాల వైద్య విధానాలు ఉన్నాయి, ఎలాంటి వైద్య విధానం సజెస్ట్ చేస్తారు? మార్కెట్లో ఇప్పుడు హోమియోపతి ఉంది, అదేవిధంగా అలోపతి ఉంది, ఫ్లవర్ థెరపీ ఉంది, సో ఎలాంటి వైద్య విధానాన్ని తీసుకుంటే బెటర్ పేషెంట్స్? బేసికల్గా ఏదైనా కానీ మనకి తగ్గిందే మందండి. ఒక సిస్టమ్ మంచిది, ఒక సిస్టమ్ మంచిదని ఉండదు. వేర్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఐడెంటిఫైడ్ కరెక్ట్లీ అండ్ అ సొల్యూషన్ ఈజ్ గివెన్, దట్ కెన్ బి యూస్ఫుల్. ఇప్పుడు మీకు ఓకే, ఈ బోన్ ఇలా గ్రైండ్ అవుతుంది, దాని ప్రాబ్లం ఐడెంటిఫై చేసి మీకు ఓకే గ్యాస్ట్రిక్ వల్ల వస్తుందని చెప్పి అలోపతి మందు ఏదో మీకు పనిచేసింది అనుకోండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని తగ్గించడానికి, దట్స్ ఎ గుడ్ మెడిసిన్. బట్ మీరు ఏ మెడిసిన్ వాడినా సరే ట్రై టు ఐడెంటిఫై ద రూట్ కాజ్ బిహైండ్ ద ప్రాబ్లం. ఇప్పుడు మీకు కొన్ని మంచి ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, దట్స్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం. మీకు ఇంకాస్త ఫ్యూచర్లో ఇబ్బంది కలిగించడమే తప్పితే ఇమీడియట్గా మీకు అది తగ్గట్లేదు, లేదా ఏదో నీ రిప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ చేశారు, అందరికీ అది కంపాటబుల్ ఉండదు, ద బాడీ మే నాట్ యాక్సెప్ట్ దట్, సో ఇట్ మే రిజెక్ట్ ఇట్. సో అలా కాకుండా ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ టు సీ వాట్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ అండ్ ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకుంటే ఏ మెడిసిన్ అన్నా ఏ సిస్టమ్ అన్నా కానీ మంచిదేనండి. థ్యాంక్ యూ డాక్టర్, మంచి సలహాలు సూచనలు మా ప్రేక్షకులు అందించారు. రైట్, ఇది వాళ్ళ కార్యక్రమం, కీప్ వాచింగ్ క్రేజీ న్యూస్.